ధనం మూలం ఇదం జగత్ అన్నది రాజకీయాల్లో ఇప్పుడు సూత్రం అయిపోయింది. ఎందుకంటే డబ్బు లేనటువంటి వాళ్ళు అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకు చెప్పాలనిపించిందంటే, ఇక్కడ ధనం కంటే కూడా ఆత్మగౌరవానికి విలువిచ్చారు. అదే సందర్భంలో గత ఎన్నికలు 2014లో చూసుకున్నా, 2019లో చూసుకున్నా, 100కి 70-80 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళలో ధనంతో కాకుండా జనంతో గెలిచారు. జనం ధనం చూసి కాకుండా, ధనం ఇస్తే తీసుకోవట్లేదా, ఇస్తే తీసుకుంటున్నారు, ఇవ్వకపోయినా అడుగుతున్నారు, అడిగినటువంటి అడగక ఇవ్వకపోయినా కూడా గెలిపిస్తున్నారు, ఇచ్చినా కూడా గెలిపిస్తున్నారు. ఇద్దరిస్తే ఇద్దరు తీసుకున్నారు, ముగ్గురిస్తే ముగ్గురు తీసుకుంటున్నారు. కానీ ఫైనల్గా తమ ఓటు వేయాలనుకున్నప్పుడు మాత్రం కొన్ని విలువలు పాటిస్తున్నారు. స్ట్రగుల్ పడేటువంటి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ దుబ్బాక రఘునందనరావు ఏం ఖర్చు పెట్టగలడు, అలాంటి వ్యక్తి ఒక లాయరు తన వృత్తి తనేదో చేసుకునేటువంటి వ్యక్తిని గెలిపించారు. ఎలాగా, హరీష్ రావు స్వయంగా కూర్చున్నప్పుడు కేసీఆర్ స్వయంగా అక్కడ మానిటర్ చేసిన సందర్భంలోనే గెలిపించారు. ఇప్పుడు తాజాగా ఈటెల రాజేందర్ ఖర్చు పెట్టలేదంటే పెట్టారు, టీఆర్ఎస్ పెట్టినంత సొమ్ము అయితే కాదు, కానీ ఇక్కడ గెలిపించారు. అలాగే గత ఎలక్షన్లో ఒక బాల్క సుమన్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక మంది పేద సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి కూడా విజయం కట్టబెట్టారు. ధనవంతులైనటువంటి వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు, ధనం లేనటువంటి వాళ్ళు విజయం సాధించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నాగార్జునసాగర్లో చూసుకున్న జానారెడ్డితో పోల్చుకుంటే నోముల నరసింహయ్య కుమారుడేమీ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ తన్ని గెలిపించారు. ఇక్కడ డబ్బు కంటే కూడా విజయానికి సంబంధించినటువంటి పారామీటర్స్ వాళ్ళు చూస్తున్నారు. ఆ విషయంలో తెలంగాణ ప్రజలను అభినందించాలి.